మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులై ముందుకు సాగినప్పుడే సమాజ పురోగతికి సాధిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా కాజ్లూరు మండలంలో 1.499 మహిళా శక్తి సంఘాలకు మంజూరైన 12.59 కోట్ల విలువైన చెక్లను ఆయన అందజేశారు. గ్రామ సర్పంచ్ దండంగి సరోజిని అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ పేదరికానికి పేదవాడికి మధ్య జరిగే పోరులో పేదవాడు గెలవాలి అంటే ఆయుధం కావాలన్నారు. నవరత్నాల రూపకల్పనలో ప్రతి ఆడపడుచు చేతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయుధాలు ఇస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జగన్ అన్న ఇస్తున్న సహకారాన్ని మహిళలు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి సంఘాల సభ్యులు, యానిమేటర్లు, సర్పంచ్లు, వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కోరికలు కోరుకుంటాం, కానీ ఆ గుడిలో దేవుడిని పెట్టేది మీరే, ఎవరు? ప్రజలే. ప్రజలు శక్తివంతులు కాబట్టి ఆ దేవుడిని పెట్టారు. కానీ రాజకీయ వ్యవస్థలో ఇచ్చిన మాట అంటే గెలిచిన తర్వాత జరగకముందు ఒకటి, గెలిచిన తర్వాత ఏం చేయలేదు అంటే కదా, గెలిచిన తర్వాత ఏమీ చేయలేదు అనేటువంటి మోసాలు అనేక జరిగాయి. ఒక ఉదాహరణ ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి. ఏం చేయాలంటే 1992లో డ్వాక్రా సంఘాలు వచ్చాయి. మన ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉండగా మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ అని ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి అసలు ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే కుటుంబాలను సక్రమంగా పోషించేటువంటి మహిళ చేతిలో డబ్బుంటే మాత్రమే అభివృద్ధి సాధ్యం. అంటే ఒక పేద కుటుంబం ఉన్నతిగా ఎదగాలంటే ఆ తల్లికి ఉన్నంత ప్లానింగ్, ఏ విధంగా పండగ చేయమోనాలా, పిల్లలు బడికెళ్ళి ఏం చేయాలా, ఒకవేళ పిల్లలు ఎదిగింది ఎలా చూడాలా, పెద్ద అత్తమామలు ఉంటే వాళ్ళు ఎలా చూడాలా, తన కుటుంబాన్ని తాను ఎలా గడపాలా, ఇవన్నీ కూడా మహిళలకు తెలిసినంత మగవారికి తెలియజేయడం. ఈ డాక్టరా సంఘాలు వచ్చినప్పుడు 1999-2004 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీలో చాలామంది అమ్మ పొదుపు సంఘాల్లో ఉన్నారా, ఉన్నవారు వచ్చారు.